అందరికీ నమస్తే అండి. నా పేరు జేఎస్పి అనిల్ కుమార్. నేను ఈరోజు టాపిక్ రెండు విషయాల గురించి మాట్లాడదామని లైవ్ పెడుతున్నా. ఒకటి మెగాస్టార్ చిరంజీవి గారి గురించి, రెండోది మన రాపాక వరప్రసాద్ గారి గురించి. దయచేసి అభిమానులు కానీ మెగా అభిమానులు దయచేసి తప్పుగా అనుకోకండి, అలానే జన సైనికులు కానీ దయచేసి తప్పుగా అనుకోకండి. ఎందుకంటే తప్పు జరిగితే, తప్పు ఎవడు చేసినా, అది మన పార్టీ వాళ్ళు చేసినా, మన మెగా కుటుంబం చేసినా, మనం వెనకేసుకొని రాకూడదు జన సైనికులు. ఎందుకంటే జనసేన పార్టీ అనేది ఇప్పటికే దెబ్బతినిపోయినాం. అంటే 2014 నుంచి 2019 వరకు ఇంతవరకు మనం అభివృద్ధి కాలేకపోయిన కారణం ఎన్నో లోపాలు ఉన్నాయి. ఇంకా కూడా మన లోపాలు సరిదిద్దకుండా, మన పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలో అర్థం చేసుకోకుండా, ఇంకా మనము ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో ఒకరినొకరు అటు టీడీపీని, వైసీపీని, జనసేన తిట్టుకుంటూ ఉంటే మన జనసేన పార్టీ అభివృద్ధి కాదండి. మొట్టమొదట మన రాపాక వరప్రసాద్ గురించి మాట్లాడుతున్నా. రాపాక వరప్రసాద్ గారు దయచేసి చెప్తున్నా, మీరంటే మా గౌరవము, నిప్పు లేదే పొగలేదు. మా జన సైనికులు అంటే మన జన సైనికులు చాలా బాధపడుతున్నారు మీ వల్ల. మీరు జగన్మోహన్ రెడ్డికి పాలాభిషేకం చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఒక అవినీతి పరుడికి 16 నెలలు జైలు శిక్ష అనుభవించిన రాపాక వరప్రసాద్ గారికి మీరు పాలాభిషేకం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మీకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోతని గొప్పవాడైపోయారా? మీ గొప్పవాడైతే మీరు రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి గురించి పార్టీలో వెళ్ళి చేరండి. మళ్ళీ ఎలక్షన్ వస్తుంది, అక్కడ ఎవరు నిలబడతారు తెరతారు. మీ ప్లాన్ ఏమి అంటే, మీకు మంచి బుద్ధి ఉందండి, మీకేమి, మీరేం చెడ్డ వాళ్ళు కాదు. జనసేన పార్టీని వదిలిపోవాలని మీకు ఆసక్తి లేదు. అక్కడ జగన్మాత ఉన్నాడు చూడండి, 16 నెలలు జైలు శిక్ష అనిపించిన జగన్మాతలు, అలానే 151 జగన్మాతలకు శంఖనాకుతూ వాళ్ళ యొక్క భజన చేసుకుంటూ అసెంబ్లీలో ఉన్న కొంతమంది భజనగాళ్ళు మిమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు, అది మాకు తెలుసు. మిమ్మల్ని ప్రెజర్ పెడుతున్నారు. ఏ విధంగా అయినా సరే జనసేనను ఇబ్బంది పాలు చేయాలి, జనసేనను ప్రజల్లో చులకన చేయాలి. ఉన్న ఒక్క ఎమ్మెల్యేని కూడా తీయేసి ఒక్క ఎమ్మెల్యే కూడా వెళ్ళిపోయినాడు, జీరో పార్టీ చేయాలంటూ ఆ జగన్మాతలు చేస్తున్న కుట్ర. అయ్యా జగన్మాత, జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎమ్మెల్యేని మీరు తీసుకున్నాను, మాకేమి నష్టం లేదండి, మాకు మీలాగా అవినీతి చరిత్ర లేదు. వేల కోట్లు ప్రజల సొమ్ము అంటే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎంతోమంది పేదలు కష్టపడి రక్తం చిందిన రక్తపు కూడును మీ మార దోచుకొని విలాసవంతమైన ప్యాలెస్లు కట్టుకునే స్తోమత మా జనసేన పార్టీకి లేదు. ఉన్న ఒక్క ఎమ్మెల్యేను మీరు పొగబెట్టి లాక్కొని ఎవరికి నష్టం? ప్రజల్లో మీకే నష్టం. జగన్ ఉన్న ఒక్క ఎమ్మెల్యేను కూడా వాళ్ళు ప్రలోభ పెట్టి, ఆశ పెట్టి ఇలా రాపాక వరప్రసాద్ గారిని కూడా జనసేన పార్టీకి దూరం చేసిన నికృష్టుడు, దరిద్రుడు అంటూ మీ వైసీపీ పార్టీనే తిడతారే తప్పించి మా జనసేన పార్టీకి ఎంటుకంత చెడ్డ పేరు రాదు, గుర్తుపెట్టుకోండి. అలానే రాపాక వరప్రసాద్ గారు చెప్తున్నా, మీ అతి తెలివి చేష్టలు దయచేసి మానుకోండి. మీకు ప్రలోభాలు పెడుతున్నారు మాకు తెలుసు, మిమ్మల్ని ప్రలోభ పెడుతున్నారు, ఒత్తిడి చేస్తున్నారు, మిమ్మల్ని ఏ విధంగా టార్చర్ పెట్టాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నారు మాకు తెలుసు. మీకు అలా ఒత్తిడి టార్చర్ గా ఉంటే మీరు వెళ్ళిపోండి, రాజీనామా చేసి వెళ్ళిపోండి, పార్టీ సస్పెండ్ చేసేలాగా చేసి
మన వంశీ గారు పార్టీని సస్పెండ్ చేసి అసెంబ్లీలో కూర్చున్నారు. ఏ పార్టీ కాకుండా అలా మిమ్మల్ని సస్పెండ్ చేసి అటు జనసేన కాకుండా అటు వైసీపీలో కాకుండా మధ్యలో కూర్చొని జనసేన పార్టీకి ఎమ్మెల్యే లేదంటూ అలా నాటకం నడిపించాలని మా జగన్మాత అంటే మన సీఎం జగన్మాత గారు అటు వైసీపీకి సంబంధించిన మేధావులు చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఏ నాయకుడికైనా సరే అటు రాపాక వరప్రసాద్ గారు కానీ మీరు వెళ్ళిపోలే వాళ్ళు ఒత్తిడి అనుకుంటే మీకు దమ్ము ధైర్యంగా నిలబడే శక్తి లేదనుకున్నట్టుగా ఉంటే మీరు దయచేసి రాజీనామా చేసి వెళ్ళిపోండి. మీ వల్ల జన సైనికులు ఎంతోమంది బాధపడుతున్నారు. కొంతమంది అంటున్నారు ఇది ఫేక్ న్యూస్, రాపక వరప్రసాద్ గారి మీద జనసేన పార్టీ మీద దుమ్మెత్తిపోవడానికి ఆ పార్టీ మీద మచ్చ తేవడానికి కొంతమంది ఫేక్ న్యూస్ తయారు చేస్తున్నారండి. ఇది ఫేక్ న్యూస్ కాదు, ఇది ఏమి కాదండి, ఇది నిజం. రాపక గారు మారిపోయారు, రాపక గారి మీద ఒత్తిడి పెరుగుతూ ఉంది. ఇప్పుడు మొన్న ఒక రాజు అతడు తేడా మాడా కలిస్తే రవితేజ మాడాగాడు వెళ్ళిపోయాడు అంటే పవన్ కళ్యాణ్ అన్ని నెలలు అన్ని సంవత్సరాలు స్నేహం చేసిన అతని వ్యక్తినే కొనేశారంటే 20 లక్షలకు కొనేశారంటే అర్థం చేసుకోండి అతని మీద ఎంత ఒత్తిడి తెచ్చింటారు, ఎంతమంది ఇచ్చేసింటారు. ఎలాగైనా ప్రత్యామ్నాయ మూడో పార్టీని జనసేన పార్టీని తొక్కాలని ఎంతోమంది ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ ప్రయత్నం చేయండి, మేము చెప్పేది రాపక వరప్రసాద్ గారికి. మీకు ఒకవేళ ధైర్యం లేదు, దమ్ము లేదు, ఈ పార్టీ నిలబడి పోరాడేది దమ్ము లేదు, ఆ 151 ఎమ్మెల్యే ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాము నా వల్ల కాదు అంటే మీరు రాజీనామా చేసి సైలెంట్గా ఇంట్లోనే కూర్చోండి, లేదా రాజీనామా చేసి వైసీపీ పార్టీ తరఫున పోటీ అన్నా చేయండి. ఎటు కాకుండా పార్టీ సస్పెండ్ చేస్తే దానికి ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు సస్పెండ్ చేసినప్పుడు అసెంబ్లీలో కూర్చుంటూ జగన్మోహన్ రెడ్డి భజన చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి చెక్క భజన చేసుకుంటూ మీరు చేయాలని ఆలోచన మాత్రం దయచేసి మీరు ఉపసంహరించుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా జనసేన జోలికి వచ్చే వాళ్ళు ఎవడు కానీ ఎప్పుడు ఏ నాయకుడు కానీ బాగుపడ్డు. ఈరోజు 150 మంది ఎమ్మెల్యేలు ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి. అలానే మంత్రులు చెప్తున్నా మీకు 150 మంత్రులు ఇచ్చింది, మీరు పరిపాలన మీద దృష్టి పెట్టలేదు. ఇప్పుడు రాజధాని 3 రాజధాని అంటున్నారు, మీకు సిగ్గు లేదా? రాజధానిని మీకు నిర్మించే శక్తి సామర్థ్యం లేదా? అక్కడ జరిగిన అవినీతి కుంభకోణాలు, 1000 కోట్ల భూములు తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం సామాజిక వర్గం దోచుకున్నదని మీకు తెలుసు. మీరు దాన్ని బట్టబయలు చేసి వాళ్ళ యొక్క అవినీతిని బయటపెట్టి ప్రజలకు మీడియా రూపంలో తెలియజేయడం చేతకాక దద్దమ్మగా మీరు ఈరోజు 3 రాజధాని అంటున్నారు. హైకోర్టు రాయలసీమ హైకోర్టు పెడుతున్నారు, హైకోర్టు పెడితే రాయలసీమ అభివృద్ధి చెందుతుందా? ఇంకొక రాజధాని విశాఖపట్నంలో ఏం పెట్టాలండి? అక్కడ ఐటీ హబ్ పెట్టాలి, ఇక్కడ పారిశ్రామిక రంగం పెట్టాలి. రాయలసీమ అభివృద్ధి వెనుకబడిపోయిందంటే అక్కడ అభివృద్ధి పెట్టాలి, అక్కడ అమరావతిలో పాలన చేయాలి. అక్కడ జరిగిన దోపిడీని మీరు గవర్నమెంట్ అనేది మొత్తం ప్రభుత్వ భూములు తీసుకొని మీ కనుసందల్లో మీరు చేయండి. అది చేత కాకుండా 3 రాజధానులు అంటూ చక్ర రాజధానులు అంటూ పనికిరాని విషయాలతో ప్రజల్లో 3 ప్రాంతాల్లో విద్వేషాలు రేపుతున్నారు. ఇప్పుడు ఏమంటారో కొంతమంది ఆపకుండే వాళ్ళు అమరావతిలో ఆ రాజధాని ఇక్కడే ఉండాలి, అక్కడ ప్రజలు రెచ్చిపోతున్నారు. మళ్ళీ రాజధాని ఇక్కడ రావాలంటూ రాయలసీమ ప్రజలు రెచ్చిపోతున్నారు. ఇప్పుడు విశాఖపట్నంలో మన రాజధాని రావాలంటూ విశాఖ ప్రజలు రెచ్చిపోతున్నారు. ఇలా 3 ప్రాంతాల మధ్య విద్వేషాలు రేపుతూ ఇలా ప్రాంతాల మధ్య కొట్లాట పెడుతున్న జగన్మోహన్ రెడ్డి ఇది నీకు మంచిది కాదు. ఆంధ్ర రాష్ట్రాన్ని దరిద్ర రాష్ట్రంగా మార్చేసిన ఏకైక మంత్రి ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి. ఈరోజు చూడండి పరిశ్రమలు రావడం లేదు ఆంధ్ర రాష్ట్రానికి, కార్మికులకు పనులు లేదు, పనులు లేకపోవడం వల్ల ఎక్కడెక్కడ వ్యాపార సంస్థలు ఆగిపోయి నష్టపోతున్నారు. వ్యాపారం లేదండి, వ్యాపార రంగం 50% వ్యాపార రంగం పడిపోయి వ్యాపారం లేకుండా ప్రజలు అల్లాడిపోతున్నారు, డబ్బుకు లోటుకు అల్లాడుతున్నారు. ఏ వస్తువు కొందామన్నా విపరీతమైన ధరలు, బస్ ఛార్జీలు పెంచినారు, పరిపాలన మీద దృష్టి పెట్టడం లేదు, ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టడం లేదు, పనికి రాని విషయాల మీద దృష్టి పెడుతున్నారు. ఈ వైసీపీ మంత్రులు ఒక ఆయన అంటాడు 3 రాజధానులు అంటాడు, ఇంకొక ఆయన మంత్రి వచ్చి 30 రాజధానులు కట్టన్నారు. 30 రాజధానులు కాదండి, 300 రాజధానులు కట్టుకోండి, ప్రతి జిల్లాకు రాజధాని కట్టండి, ప్రతి నియోజకవర్గ రాజధాని కట్టి అభివృద్ధి చేయండి. ఎందుకండి మీరు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అంటూ మన మొన్న ప్రధానమంత్రి అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకయ్యా మీకు మంత్రి పదవి కాదు, కనీసం మీ ఎమ్మెల్యేలకు కానీ మీ మంత్రులకు కానీ కనీసం వార్డుకు సంబంధించిన జ్ఞానం కూడా లేదు. వార్డులో సంబంధించిన రాజకీయ
నాయకుడికున్న జ్ఞానం కూడా లేదు. మీ పక్కన అంతమంది మేధావులు పెట్టుకొని కనీస పరిపాలన చేత చేత కాదు, విపరీతమైన ధరలు పెరిగిపోయి గృహిణులు అల్లాడుతున్నారు. దీన్ని ఏ విధంగా సమస్య పరిష్కరించాలి? అలానే ఇసుక సమస్య వల్ల రాష్ట్రంలో కార్మికులతో పాటు వాణిజ్య రంగాలు, వ్యాపార సంస్థలు పూర్తిగా నష్టపోయి ఈరోజు అప్పుల పాలైపోయి ఆ అప్పులు ఏ విధంగా తీర్చాలో లేకుండా అల్లాడిపోతూ ప్రజలు రోడ్డు మీద పడుతుంటే దాన్ని ఏ విధంగా మెరుగుపరచాలని దాని మీద దృష్టి పెట్టకుండా పనికిరాని విషయాల మీద ప్రజలను డైవర్ట్ చేయడం వల్ల మీ పరిపాలన యొక్క అవినీతి మీద డైవర్ట్ చేస్తున్నారు. ఎవరో ఒకరు అడుగుతారు రాజధాని విషయం మీ స్టాండ్ ఏంటంటే కొంత సమయం ఓపిక పట్టండి, అక్కడ అవినీతి జరిగిందని మీకు తెలుసు కదా, ఎంతో దోపిడీ భూదోపిడీ మన మంత్రులు, తెలుగుదేశం మంత్రులు, ఎమ్మెల్యేలు, వాళ్ళకి సంబంధించిన సామాజిక వర్గం ఎంతో దోచుకుందని మీరే చెప్పారు. వాళ్ళంతా చట్టపరంగా శిక్షించండి, భూములు లాక్కోండి, ప్రభుత్వమే నిర్ణయించండి. మీ వల్ల ఇప్పుడున్న పరిస్థితికి, రాష్ట్రం ఉన్న బడ్జెట్ పరిస్థితికి రాజధాని ఎంత నిర్మించాలో అంత నిర్మించి మిగతా స్థలాన్ని అట్లే వదిలేసి మనకు కేంద్రం ఒకవేళ నిధులు ఇస్తే రాజధానికి దాన్ని అభివృద్ధి చేయండి, లేదంటే మీ పరిపాలన కావాల్సిన ఎంత భూములు కావాలో అంతవరకు ఆ భూముల్లో రాజధాని నిర్మాణం చేసుకొని అసెంబ్లీని నిర్వహించండి, పరిపాలన చేయండి. అలానే విశాఖపట్నము ఐటీ హబ్గా చేయండి. రాయలసీమను పారిశ్రామిక రంగాలంతా రప్పించి వెనకబడిపోయిందండి. కొన్ని సంవత్సరాలుగా ముఖ్యమంత్రులు అయినారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, మన కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాడు, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినాడు. ఇంతమంది ముఖ్యమంత్రులైనా ఇంకా రాయలసీమ వెనుకబడిపోవడానికి కారణం ఏమంటే మీరు ప్రజల మీద దృష్టి పెట్టడం లేదు. రాయలసీమ మీకు చిత్తశుద్ధి లేదు. మీకు ఎంతసేపు రాయలసీమలో కులాలను అడ్డం పెట్టుకోవడం, ప్రాంతాలను అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రులు అవడం తప్పించి రాయలసీమకు మీకు చేసింది ఏమీ లేదు. మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా ఏ మేధావైనా 150 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్తున్నా, అక్కడ సెక్రటరీ చెప్తున్నా, అక్కడ పరిపాలన చేస్తున్న ఇంజనీర్లు, మేధావులు, ఐఏఎస్, ఐపీఎస్ చెప్తున్నా వాళ్ళని కలిసి అడగండి, రాయలసీమను ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, రాష్ట్రానికి ఏ విధంగా పెట్టుబడి రప్పించాలి, రాష్ట్రం అభివృద్ధి కావాలంటే ఏ విధంగా మనం చేయాలనేది మీరు చర్చించి డిస్కషన్ చేయండి. ఆ డిస్కషన్ను ప్రజల్లోకి వదలండి. ప్రజల్లో నుంచి మద్దతు ఏ విధంగా వస్తుంది, నెగిటివ్గా వస్తుందా, పాజిటివ్గా వస్తుందా చూసుకొని, పాజిటివ్గా వస్తే దాన్ని ముందుకు వెళ్ళండి, నెగిటివ్గా వచ్చిందా దానికి కావాల్సిన మార్పులు చేర్పులు చేయండి. అంతేగాని ఇలా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ, మాకు పనులు లేకుండా, వ్యాపారాలు లేకుండా రాష్ట్రాన్ని అడక్క తినేలాగా, దరిద్ర పరిస్థితి తెచ్చి పక్క రాష్ట్రాలకు వలసపోయేలాగా చేశారు కదండి జగన్మోహన్ రెడ్డి గారు. మీ పరిపాలన పిచ్చి తుక్కలకు పరిపాలన అంటున్నారు. మీకు వినిపించడం లేదా, మీకు కనిపించడం లేదా? 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రజలు ఉమ్మేస్తున్నారు, తుక్కలకు పరిపాలన అంటున్నారు, ఇంకా మీకు వినిపించడం లేదా? దయచేసి ప్రజలను దృష్టి పెట్టండి. ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు పడిన బాధలు పడుతున్నారండి. నేను కన్నీరు పెట్టుకుంటానండి, నేనే పెట్టుకుంటున్నా, నాకంత బాధ ఉంది. వ్యాపారం లేదు, కార్మికులు చూస్తుంటే పనులు లేకుండా, ఇసుక ఆపిన వల్ల ఎన్నో 5 నెలలు పనులు లేకుండా వాళ్ళు అప్పు సొప్పు చేసుకొని ఈరోజు అరా కొదవ పనులండి. 30 రోజుల పనులు కాదు, 15 రోజులే పనులు దొరుకుతా ఉంది ప్రజలకు, కార్మికులకు కానీ వ్యాపారస్తులకు కానీ 15 రోజుల వ్యాపారం జరుగుతూ ఉంది. ఇలా ఉంటే ఎలా బతకాలి? వాళ్ళ అప్పులు ఎలా కట్టాలి? వాళ్ళ భార్య బిడ్డలు ఏ విధంగా పోషించాలి? వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చెందుతారు? దయచేసి ప్రజల అభివృద్ధి మీద దృష్టి పెట్టండి. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకా కూడా మీరు ప్రజలను మభ్య పెట్టాలని, మీరేదో గొప్ప ముఖ్యమంత్రి అయిపోవాలని, గొప్ప మంచి పేరు తేవాలని ఏదోదో పిచ్చి పిచ్చి పథకాలు, పిచ్చి పిచ్చి పాలసీలు చేస్తూ రాష్ట్రాన్ని గబ్బు చేస్తున్నారు. రివర్స్ ట్రెండింగ్ అంటూ ఇన్ని వేల కోట్లు వస్తుందంటూ మిగలబెట్టినామంటూ ప్రజల జీవితాలకు ఆదాయం లేకుండా చేస్తున్నారండి. ప్రజలు తినడానికి, బతకడానికి కావాల్సిన ఉపాధి అవకాశాలను, ఉన్న అవకాశాలను పోగొడుతూ ఉన్న గోచిని పెరికేస్తున్నారండి. ఆ చంద్రబాబు నాయుడు గ్రాఫిక్ చేశాడు, ఏం చేశాడో తెలియదు కానీ అతను అవినీతి చేశాడు అంటున్నారు కదా. మీరే పుస్తకాలు చెప్పారు కదా, అన్ని లక్షల కోట్లు దోపిడీ చేసినప్పుడు మీకు అధికారం ఉంది, సిబిఐ ఎంక్వైరీ చేసి మీరు వాళ్ళ మీద, వాళ్ళు దోచుకున్న భూములు, 1000 ఎకరాల భూములు, 1000 కోట్ల సొత్తులు మీకు తెలుసు. ఒక దొంగ ఎక్కడ దొంగ ఇంకో ఏం పని చేస్తాడు, ఇంకొక దొంగకే తెలుసు. అలానే ఒక అవినీతి రాజకీయ నాయకుడు ఎక్కడెక్కడ అవినీతి చేశాడు, ఇంకొక అవినీతి రాజకీయ నాయకుడికే తెలుస్తుంది. నీకు తెలుసు, నీకు నిజంగా దమ్ము, ధైర్యం, చిత్తశుద్ధి ఉంటే, ప్రజల మీద మంచి పరిపాలన చేయాలనుకుంటే, మంచి నాయకులు అనిపించుకోవాలనుకుంటే,
ఆ తెలుగుదేశం నాయకులు అలానే ఏ నాయకుని వదిలిపెట్టద్దండి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఏ నాయకు ఏ అవినీతి చేసిన ఏ నాయకుని వదిలిపెట్టండి. మొత్తం ఆ నల్లధనాన్ని తీసి ప్రజలకు ఇవ్వండి, రాజధాని నిర్మించండి, పోలవరం పూర్తి చేయండి. ఎన్నో ప్రాజెక్టులు ఆగిపోయినాయి మీ వల్ల, రివర్స్ టెండరింగ్ పేరుతో ఎంతోమంది ప్రాజెక్టులు ఆగిపోవడం వల్ల ఎక్కడికక్కడ పనులు నిలిచిపోయినాయి, మనీ ట్రాన్సాక్షన్ ఆగిపోయింది, రియల్ ఎస్టేట్ పడిపోయింది, విపరీతమైన ధరలు, పనులు లేవు, ఎలా బతకాలి ప్రజలు, జుట్టు పీక్కుంటున్నారు ఈరోజు అంటూ వైసీపీకి సంబంధించి ఓటేసిన వాళ్ళే పిచ్చోడికి ఓటేసినాము, పిచ్చి తుక్కులకు ఓటేసినామంటూ ప్రజలు అల్లాడిపోతుంటే మీరేం చేస్తున్నారండి? అసెంబ్లీలో తిట్టుకుంటారు, వాడు అవినీతి చేసినాడు, వీడి అవినీతి చేశాడు కదా, అవినీతి చేశాడు కదా, మరి అరెస్ట్ చేయండి, మీ కేసులు పెట్టండి, మీ దయచేసి చేయండి సార్. అలానే మన మెగాస్టార్ చిరంజీవి గురించి దయచేసి మాట్లాడతా, అభిమానులు ఎవరు బాధపడద్దండి. మెగాస్టార్ చిరంజీవి లెటర్ రాసేది నిజమని 90% మంది ఒప్పుకుంటున్నారు, 10 మంది కొంతమంది అభిమానులు మాత్రం అది ఫేక్ న్యూస్ అంటున్నారు. దయచేసి చెప్తున్నా చిరంజీవి గారికి, మీరంటే అభిమానిగా నాకు ఎంతో ఇష్టం, మళ్ళీ చెప్తున్నా మీరు ఏ రాజకీయ పార్టీ సంబంధించిన వారు కాదు. మీరు లెటర్ రాశారా లేదా అనేది మీరు 2 రోజుల్లో కానీ రేపు లోప కానీ మీ నిర్ణయం చెప్పండి. ఒకవేళ లెటర్ రాసింటే మీరు ఏ తరపున లెటర్ రాశారు, మీకు ఏ విధంగా అర్హత ఉంది లెటర్ రాసేదానికి అని ఒక ప్రశ్న. అలానే ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు రోడ్ల మీద తిరగడానికి కారణం ఎవరంటే మీరే అండి. చిరంజీవి గారు మీ అభిమాన ప్రాణం మీరంటే మాకు, మీకు నాకే కాదు కోట్ల మందికి ప్రాణం. ఆ రోజు ప్రజారాజ్యం పార్టీని మీరు కలిపేశారు. కాపు కులం, అటు రెడ్డి కులం, ఎంతోమంది నాయకులు నిన్ను నమ్మి ఓట్లు వేసిన దానికి ఎవరికి చెప్పకుండా, అంటే నీ మీద ఒత్తిడి తేవడం వల్ల మీరు ప్రజారాజ్యం కలిపేశారు. మీ నమ్మకాన్ని నిలబెట్టడానికి పవన్ కళ్యాణ్ గారు తన జీవితాన్ని, భార్య బిడ్డలు జీవితం, లగ్జరీ జీవితం, మీకన్నా గొప్ప స్టేజ్లో ఉన్నాడు పవన్ కళ్యాణ్. మన దక్షిణ భారతదేశంలోనే గొప్ప పేరున్న, క్రేజ్ ఉన్న స్టార్ ఎవరున్నంటే అది ఒక్క పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఎక్కడ పోయినా విపరీతమైన జనసందోహం వస్తుందంటే ఆయన మీద అభిమానమేమి. మిమ్మల్ని 3 సార్లు చూశాను, 4వ సారి చూడాలంటే నాకు అంత ఇంట్రెస్ట్ లేదు మీ ముఖం, అంటే మిమ్మల్ని చూడాలంటే. కానీ పవన్ కళ్యాణ్ గారిను చూస్తున్న కొద్దికి మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఎందుకు అతనిలో ఉన్న ఆకర్షణ ఏమిటి? అతడు భగవంతుడు సాక్షాత్తు, నిజం చెప్తున్నాండి. పవన్ కళ్యాణ్ అంత ఆకర్షణ గల వ్యక్తి అంటే సాక్షాత్తు భగవంతుడు పవన్ కళ్యాణ్ ఎంచుకున్నాడు. అలాంటి నాయకుడు రోడ్డు మీద తిరగడానికి కారణం ఎవరంటే చిరంజీవి గారు. చిరంజీవి గారు మీ వల్లనే ఈరోజు ఆస్తులు, ఐశ్వర్యం, హోదా, డబ్బు, భార్య బిడ్డలంతా వదులుకొని రాత్రి అనుక పగులనుక రోడ్డు మీద తిరుగుతా ఉంటే మీరు మాత్రము, నువ్వు నీ కొడుకు రామ్ చరణ్ గారు మీరు సినిమాలు చేసుకుంటూ ఉన్నారు. మీ దగ్గర డబ్బులు లేవండి, 1000 కోట్లు డబ్బు నీ దగ్గర ఉంది, ఏమి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయొచ్చు కదా, పార్టీ ఆఫీసు నిర్మించవచ్చు కదా, ప్రతి నియోజకవర్గానికి పోయి ఒక పార్టీ ఆఫీసు నిర్మించవచ్చు కదా. అలానే ప్రజారాజ్యంలో పనిచేసిన క్యాడర్ అనేది, నీకు తెలియదా? ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోయి సాల్వా కప్పుకున్న సినిమా కోసము, అదే నీ తమ్ముడు అల్లాడుతున్నాడు, నీ కుటుంబంలో పుట్టిన తమ్ముడు అల్లాడుతున్నాడే, రోడ్డు మీద అల్లాడుతున్నాడే, తన జీవితాన్ని ఉద్దేశి అల్లాడుతున్నాడే, అతనికి పోయి సహాయం చేద్దామా? ఎంతసేపు నీ సినిమా జీవితం, నీ కొడుకు సినిమా జీవితం, మీ వ్యాపారాలు, మీ కుటుంబం అభివృద్ధి కావాలే కానీ, అంటే పవన్ కళ్యాణ్ వచ్చి రోడ్డు మీద పడి అల్లాడిపోవాలా? అతనికి ఏం డబ్బు ఉందండి? మొత్తం ఆస్తులంతా అమ్మేసినాడు, ప్రజల కోసం అమ్మేసినాడు, బిచ్చగాడైపోయినాడు, పిచ్చోడైపోయినాడు. ఎప్పుడైనా చూసారా పవన్ కళ్యాణ్ గడ్డం పెట్టుకుని ఆ విధంగా విపరీతంగా మానసిక క్షోభ పడుతున్నాడు. ప్రజలకు ఏదైనా చెయ్యాలా, ప్రజలు మార్చాలి, రాజకీయ వ్యవస్థను మార్చాలని. కానీ రాజకీయ వ్యవస్థ మార్చాలంటే ఎంతమంది దుర్మార్గులు, ఎంతమంది దౌర్భాగ్యులు, ఎంతమంది రావణాసురులు ఈ భూమి మీద ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. అలాంటి వాళ్ళని అణగదొక్కాలంటే పవన్ కళ్యాణ్ ఒక రాముడు లాంటి ఒక బాణం సరిపోతుందా? అది కథలుగా చెప్పుకోవచ్చు. నువ్వు రావచ్చు కదా, తప్పు జరిగింది ఆ రోజు, తప్పు సరిది రాజకీయాలు వచ్చి నీ తమ్ముడికి సపోర్ట్ చేయి. అలానే రామ్ చరణ్ కు 1000 కోట్లు ఉన్నాయి, అతను రావచ్చు. అలానే నీకు సంబంధించిన ఎంతో మంది రాజకీయ నాయకులు నీకు అండదండగా ఉంటారు, వాళ్ళంతా పిలువు, రాజకీయాల్లో పిలువు, పిలిచి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయమని చెప్పు, అండగా నిలబడు, నువ్వు కూడా నిలబడు పార్టీలోకి వచ్చి. ఏం జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ అమ్మ నిలబడలేదా? విజయసాయి రెడ్డి నిలబడలేదా? వాళ్ళ కుటుంబం, వాళ్ళ కులం నిలబడలేదు, రెడ్డి కులం నిలబడడం లేదా? వాళ్ళంతా నిలబడకుండానే జగన్మోహన్ రెడ్డి గొప్పవాడు అయిపోయినాడా? రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయి ఎలా అయిపోయారండి? వాళ్ళ సామాజిక వర్గం అండగా ఉంది. అలాంటి సామాజిక వర్గము మీరెందుకు ఏర్పాటు చేసుకోవడం లేదు?
అలానే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నా, దయచేసి సార్, పవన్ కళ్యాణ్ గారు, నాకు కులం లేదు, నాకు మతం లేదు, నాకు ప్రాంతం లేదంటే ఎలా సార్? అది కులం లేనివాడు, మతం లేనివాడు, మరి మీరు ఎందుకు సార్ కులం లేనప్పుడు మీ కులమోళ్ళను పక్కన ఎందుకు పెట్టుకుంటారు, ఎవరో ఇద్దరు కూడా? అలానే మతం లేనప్పుడు హిందూ మతం, మీరు హిందూ మతం, మీకు మతం లేనప్పుడు హిందువుల గుళ్ళకి ఎందుకు వెళ్తారండి? హిందూ దేవుళ్ళకి ఎందుకు మొక్కుతారు? నీకు మతం లేదు కదా, దేవుణ్ణి మొక్కద్దండి. నాకు ప్రాంతం లేదు, అందరూ సమానం అన్నప్పుడు నీ సొంత ఊరు నా ప్రాంతం ఇది, నేను నెల్లూరులో చదివాను, నేను పుట్టి పెరిగాను, ఇలా చేశానంటూ ప్రాంతాల పేరు ఎందుకు చెప్పుకుంటారండి? అన్నీ ఉందండి, ప్రతి ఒక్కరికి ఉంది. మీరు మీ సిద్ధాంతాలు ఆశయాలు అంటున్నా చూడు, మీ సిద్ధాంతాలు ఆశయాలు నెరవేరాలంటే ఇప్పుడు కాదండి, ఎలక్షన్ ముందు కాదు, మీ సిద్ధాంతాలు, మీ ఆశయాలు నెరవాలంటే మీరు రాజకీయంగా గెలవాలి, మీరు ముఖ్యమంత్రి అవ్వాలి. ముఖ్యమంత్రి అయినప్పుడు మీరు ఏం చెప్తే అదే శాసనము. మీరు వేరే ఆలోచన పెట్టుకోకుండా ప్రజలను ఉత్తేజపరచడం కాదు, అభిమానులను ఉత్తేజపరచడం కాదు, దయచేసి మీరు గెలవండి. అలానే మీకు సంబంధించిన కాపు సామాజిక వర్గము 28% ఉంది, దాంట్లో కొన్ని వేల మంది రాజకీయ నాయకులు ఉన్నారు, మీరు కలవండి. మెంతే కానీ ఎక్కడో ఇంకొక మా కులం లేదు మతం లేదంటూ అందరినీ దూరం చేసుకొని మీరు రాజకీయంగా ఫెయిల్ అయిపోయి మిమ్మల్ని నమ్ముకున్న వేల మంది లక్షల మంది అభిమానులు మీ వెనకాల పడుతూ మీరు గెలవలేదని మనోవేదన పడుతూ సోషల్ మీడియాలో వాట్సాప్లో అవస్థపడుతూ ఏడుస్తూ నరాలు కోసుకుంటున్నారు, అన్నం కూడా తినడం లేదు కొంతమంది కార్యకర్త అభిమానులు మీ గురించి. మీరు ఎక్కడ వచ్చినా పరిగెత్తుకుంటూ కుక్కల్లాగా మేము పరిగెత్తొస్తున్నాం. దేనికి సార్ పరిగెత్తొస్తున్నాం? మేము నిజాయితీ నిలబెట్టాలని, ఈ సమాజాన్ని మార్చాలని, మీ ఆశయాలకు మీ సిద్ధాంతాలకు మేము కట్టుబడి ఉన్నాం. అది జరిగే పనే సార్. మీకు అధికారం లేకుండా ఒక్క అడుగు కూడా, ఒక్క సమస్య కూడా ఈ సమస్య నెరవేర్చలేరు. అదే అధికారాన్ని మీరు సాధించి చూడండి. కొన్ని కోట్ల మంది ప్రజలకు మీ సిద్ధాంతాల ద్వారా ఎంతో మందికి అభివృద్ధి అవుతుంది, ఎంతో మంది మంచి జరుగుతుంది, అలానే దేశం కూడా గర్వించదగ్గ నాయకుడు పవన్ కళ్యాణ్ అవుతారు. ఎప్పుడు? మీరు గెలవాలంటే ప్రతి ఒక్కరిని కలుపుకొని పోవాలి. పెద్ద పెద్ద రాజకీయ నాయకుల్ని, బడా నాయకుల్ని, అలానే మీకు సామాజిక వర్గ సంబంధించిన ముద్రగడ గారు, రంగారంభ మన రాధా గారు కానీ, మన తోటా చంద్రశేఖరరావు కానీ, అలానే ఇంకొంతమంది రెడ్డి సామాజిక వర్గంలో బలమైన నాయకులు ఉన్నారు, కమ్మ సామాజిక వర్గం బలమైన నాయకులు ఉన్నారు, ఎస్సీకి సంబంధించిన బలమైన నాయకులు ఉన్నారు, వీళ్ళందరినీ ఏకం చేయండి, పిలవండి సార్, పిలవండి. నేను పిలవను, బొట్టు పెట్టి పిలువును. వాళ్ళే రావాలంటే వాళ్ళకి ఏం కరం పట్టింది? ప్రతి ఒక్కడికి భార్య బిడ్డలు ఉంటుంది, హోదా కావాలి, డబ్బు కావాలి, కీర్తి కావాలి, అందరికి కావాలి. వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇచ్చేయండి. మీకు కావాల్సింది ఏమి? సమాజ సేవ, ప్రజలకు మంచి చేయాలి, అవినీతి లేని పాలన చేయాలి, కులాల మతాల ప్రస్తావన లేని రాజకీయం చేయాలంటే మీకు అధికారం కావాలి. 175 మందిని మీరు కంట్రోల్ చేసుకోలేకుండా, మీరు పెట్టుకోలేకుండా సమాజాన్ని మీరు ఏం ఉద్ధరిస్తారండి? మీరు ఒక్కడు ఎన్ని రోజులు పోరాడతాడు? మీ వెనకాల లక్షల మంది జన సైనికులు, మీరు ఎక్కడ పోతే అక్కడ మేము తిరుగుతూ మా కుటుంబాలను, భార్య బిడ్డలను, వ్యాపారాలు అన్ని వదిలేసి మీ వెనకాల మేము తిరుగుతా ఉంటే ఎలా సార్ బాగుపడతాం? మేమెప్పుడు సార్ బాగుపడుతుంది? మా జీవితాలు నాశనం అయిపోతుంది, కార్యకర్తల జీవితం నాశనం అయిపోతుంది. మీ కుటుంబం ఏ విధంగా ఎందుకు సార్ రాదు రోడ్డు మీదకి? చిరంజీవి గారు ఎందుకంటే రారు? చిరంజీవి గారు ఎందుకండి మీకు సాయం చేయరు? రామచంద్ర ఎందుకు సాయం చేయరు? మీకు సంబంధించి అల్లు అర్జున్ కానీ, అల్లు అరవింద్ కానీ, మీరంతా వేల కోట్లు ఉంది, మీరెందుకు మా చాలా మంది జనసంఖ్య అంటున్నారు ఫండ్స్ ఇవ్వండి 1000 రూపాయలు 500 అని, మేము కష్టపడి మీకు ఇస్తున్నాం సార్. అదే మీ కుటుంబంలో ఒక్కొక్కటి దగ్గర 1000 కోట్లు, 2000 కోట్లు, 5000 కోట్లు ఉంది. ఇన్ని కోట్లతో మీరు పార్టీ ఆఫీస్ నిర్మించలేరా? బలమైన రాజకీయం మీరు నిర్మించలేరా? నిర్మించనవుతుంది. నిర్మించి ఉండి కూడా మీరు బుద్ధి లేకుండా, తెలివి లేకుండా మీ ప్రవర్తనలో, మీ రాజకీయ చతురత వల్ల ఈరోజు జనసేన పార్టీ ఓడిపోవడానికి కారణం ఎవరంటే మీరే, మీ కుటుంబమే, మీ తెలివి తక్కువతనమే. దయచేసి ఇప్పుడైనా సరే మీ కుటుంబాన్ని బయట రమ్మనండి. ప్రతి నియోజకవర్గంలో పార్టీ ఆఫీస్ పెట్టండి. ప్రతి నియోజకవర్గంలో బలమైన నాయకులు, రాజకీయ నాయకులను మీరు పార్టీకి ఆహ్వానం చేయండి, పార్టీని బలోపేతం చేయండి. మీరు ఎంతన్నా బలోపేతం చేయండి అని వాళ్ళకు ఒక హామీ ఇవ్వండి సార్. ఇలా చేస్తేనే రాజకీయంగా మీరు నిలబడతారు. అలానే మీ సామాజిక వర్గాన్ని దయచేసి దగ్గర చేర్చుకోండి. మీ కుల మతాలు లేకపోవచ్చు, మీరు నమ్ముకున్న వాళ్ళకి కులము మతం ఉంటుంది. కుల మతాల వల్ల ఇక్కడ ఏం నష్టం జరిగిపోవడం లేదు, ఎవడు దోచుకోవడం లేదు. కాపు సామాజిక వర్గాన్ని దగ్గర చేర్చుకున్న మత కాపు సామాజిక వర్గం దోచుకోవడం లేదు. ఇంకా చూడండి సార్, జగన్మోహన్ రెడ్డి చూడండి, 6% ఉంది, 51 సీట్లు ఇచ్చాడు. వాళ్ళ సామాజిక వర్గాన్ని మెయిన్ పదవులంతా వాళ్ళకి ఇచ్చారు, కానీ ప్రజలు ఓట్లు వేయలేదా? ఎవరిని దోచుకోలేదు, ఎవరిని దోపిడి దోచుకొని ఆ బీసీ కులాలు కానీ
ఎస్సీ కులాలు కానీ, దానికి ముందు కాపు సామాజిక వర్గం కానీ ఏం సార్ ద్రోహం చేసింది? వాళ్ళే సార్ మీకు రక్ష, వాళ్ళే సార్ మీకు అండ, ప్రతి ఒక్కరిని పిలవండి సార్. ఎంతోమంది తెలుగుదేశంలో ఉండే మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులను పిలుచుకోండి సార్. ఒక్క నియోజకవర్గానికి 2 ఎమ్మెల్యే బలమైన క్యాండిడేట్లను మీరు పెట్టాలి. పెట్టి ఎమ్మెల్యే సీట్ ఎవరికైనా ఇస్తాము, మీకు ఎమ్మెల్యే లాంటి పదవి ఇస్తాం, పదవికపోయినా ఎమ్మెల్యే తరహా లాంటి హోదా మీకు ఇస్తాము, మంత్రి పదవులు ఇస్తామని మెయిన్ పెద్ద పెద్ద వాళ్ళకి పిలిచి పార్టీని బలోపేతం చేయండి సార్. రాజకీయంగా మీకు బలం చేకూర్చుకోండి, ఆ నాయకులే మీకు బలమవుతారు. అంతేగాని మీరు ఎంతసేపు రోడ్డు మీదకి వచ్చి జనాలు వచ్చినంత మాత్రాన మీకు సమస్యలు నెరవేరదు, పార్టీ బలోపేతం కాదు, ప్రజా సమస్య నెరవేరదు. మీ మీద ఈ విధంగా వైసీపీ వాళ్ళు దాడి చేస్తూనే ఉంటారు. మీ దాడి చేయడం వల్ల మేము నలిగిపోతూ రాత్రి పొగలు అల్లాడిపోతున్నాం సార్. దయచేసి చెప్తున్నా, మెగాస్టార్ కుటుంబానికి దయచేస్తున్నా, మీరు బయట రండి. ఎంతసేపు మీకు, మీ భార్య బిడ్డలు, మీ కుటుంబం, మీ సినీ జీవితం, మీ విలువలు, మీ గౌరవం, అంతేగాని మిమ్మల్ని నమ్ముకొని నష్టపోయినాము. ప్రజారాజ్యం నుంచి ఎన్నో వేల మంది, కోట్ల మంది ఈరోజు అల్లాడుతున్నారు. వాళ్ళ అన్న వల్ల, చిరంజీవి వల్ల మేము నష్టపోయామంటే ఏడ్స్తున్నారు. వాళ్ళు నమ్మాలా అనేసి ఎవరు వల్ల సార్ పవన్ కళ్యాణ్ గారు ఓటేకపోవడానికి సామాజిక వర్గం కారణం ఏమో చిరంజీవి. మీరు బయటకు రండి, మీరు ఖర్చు పెట్టండి జనసేన పార్టీకి, వేల కోట్లు ఖర్చు పెట్టి పార్టీని బలోపేతం చేయండి. మీ కుటుంబమే కదా మీద, మరి జగన్మోహన్ రెడ్డి కుటుంబం కోసం వాళ్ళ కుటుంబీకులు, వాళ్ళ సామాజిక వర్గం వచ్చి వేల కోట్లు ఖర్చు పెట్టారు, మీకు తెలియదా? చంద్రబాబు గెలవడానికి కమ్మ సామాజిక వర్గం వచ్చి వేల కోట్లు ఖర్చు పెట్టింది. వాళ్ళంతా గెలవచ్చి వాళ్ళు రాజ్యాధికారం చేసుకోలేదా? కానీ ఇక్కడ చెప్తున్నా, ఇక్కడ గెలిచినా కూడా పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గానికి న్యాయం చేయడు, అందరికీ న్యాయం చేస్తాడు. అది చాలు సార్, కాపుగా కాపు సామాజిక వర్గం కోరుకునే అదే, మాకు న్యాయం చేయండి, మా వర్గానికి మంచి మంది, జగన్మోహన్ రెడ్డి లాగా రెడ్డిలకు ఎక్కువ పదవులు, మన చంద్రబాబు నాయుడు లాగా కమ్మ వర్గానికి ఎక్కువ సీట్లు ఇమ్మని కాపులు ఎవరు కోరుకోరు, అలానే బీసీ ఎస్టీలు కోరుకోరు. దయచేసి ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు రాజకీయం అని తెలుసుకొని మీరు అడుగు ముందుకు వేయండి. మీరు కానీ అడుగు కానీ ఇంకా తప్పటడుగులు వేసుకుంటూ నీతి నిజాయితీ అంటూ ఇలాంటి కళ్ళబుల్లి మాటలు, అంటే ఇలాంటి మాటలు చెప్పుకుంటూ మీరు బతకగలిగితే ఇంకొక 25 తర్వాత కూడా పార్టీ గెలవదు, ఒక 2-3 సీట్ల పార్టీ గెలవదు. దయచేసి ఇకనైనా ప్రతి ఓటు రాజకీయం చేయండి, రాజకీయం చేసి చూపించండి, నీ బలాన్ని పెంచండి పార్టీని. అప్పుడు చూడండి వైసీపీకి వణుకు పుడుతుంది, అలానే తెలుగుదేశం భూస్థాపితమయ్యే పార్టీ, దానివల్ల మనకు ఎటువంటి ఉపయోగం లేదు. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకోండి, మీరు ఎదగండి సార్. ఎంతసేపు వాడిని వీడిని అనేది కాదు, మీ కుటుంబం ఎదగండి, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని ఎదిగించండి సార్. ఎంతసేపు వాడి హీరో వీడి హీరో, 40 ఇండస్ట్రీ వాడి అనుభవం, వాడికి ఒకరికైనా అనుభవం ఉంది, వాడు ఒకవేళ చనిపోయాడు అనుకో, ఆ తర్వాత అనుభవం లేదా? మనం ఎదగాల్సిన అవసరం లేదా? పక్కన పెట్టాలి. ఇప్పుడు ఎలా ఉంది, ఎవడికి వాడు ఎదగతా ఉన్నారు? మీరు ఎందుకు సార్ ఎదగడం లేదు? మెగాస్టార్ కుటుంబ రాజకీయం ఎందుకు ఎదగడం లేదు? మీ దగ్గర డబ్బులు లేదా? కార్యకర్తలు డబ్బు ఇస్తే మీరు పార్టీ నడిపిస్తారా? అంటే మీ కుటుంబం బిచ్చమెత్తుకునే కుటుంబమా మీది? మెగాస్టార్ కుటుంబం బిచ్చమెత్తుకునే కుటుంబమా? అల్లు అర్జున్ బిచ్చమెత్తుకుంటాడా? చిరంజీవి 2 రూపాయలు బిచ్చమెత్తుకుంటాడా? రామ్ చరణ్ బిచ్చమెత్తుకుంటున్నారు, వేల కోట్లు పడగలెత్తున్నారు. మీరు ఖర్చు పెట్టండి సార్, ప్రజలకు పిలిపించండి, అన్నీ చేయండి, మంచి చెడ్డ చేయండి, ఎమ్మెల్యే పిలిపించి ఎమ్మెల్యే 10 ప్రజలు ఖర్చు పెట్టండి. ఖర్చు పెట్టకుండా ఎలా రాజకీయం అవుతుంది? మీరు గెలిచి చూపించండి సార్ మీ నిజాయితీ, మీ విలువ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.